తెలంగాణలో నేను ఎన్నో ఛాంపియన్షిప్స్ సాధించాను. 2010 నుంచి 2021 వరకు ఎన్నో మెడల్స్, ఎన్నో టైటిల్స్ సాధించాను. ఇప్పుడు జరగబోయే నెక్స్ట్ మిస్టర్ వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ నవంబర్లో మాల్దీవ్స్లో ఉంది. దానికి నేను సెలెక్ట్ అయ్యాను. దానికి ప్రిపేర్ అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ ఆర్థిక స్తోమత కరువై నేను ఎన్కరేజ్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు జరిగే ఒలింపిక్స్లో పీవీ సింధు లాంటి గొప్ప క్రీడాకారులు, వారు 2 టైమ్స్ ఇప్పుడు మెడల్ గెలిచారు, వారికి ఒక స్పోర్ట్స్ మ్యాన్గా, ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్గా నేను వారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. నా వరకు వస్తే ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే వరల్డ్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్కి నాకు గవర్నమెంట్ ఎలాగైనా సపోర్ట్ చేయాలని. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు ఎటువంటి హెల్ప్ రాలేదు. ఈ గవర్నమెంట్లో అయినా సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను విన్నపిస్తున్నాను, నాకు సపోర్ట్ చేసి, నా ఆర్థిక స్తోమత లేకుండా నేను చాలా బాధపడుతున్నాను, నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎన్నో మెడల్స్ సాధించి మన దేశానికి, మన రాష్ట్రానికి ఎన్నో మెడల్స్ తీసుకొస్తానని కోరుకుంటున్నాను. నిరుపేద బాడీ బిల్డర్ క్రీడాకారుడికి ప్రపంచ స్థాయి ఒలింపిక్స్ జరుగుతున్న వేళ తెలంగాణ రాష్ట ప్రభుత్వం మనసున్న మహారాజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జై స్వరాజ్య ఓల్టీవీ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నవంబర్లో జరగబోయే మాల్దీవ్లో జరగబోయే ప్రపంచ స్థాయి బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో రామకృష్ణ వరంగల్ నుంచి భారతదేశం తరఫున పాల్గొనాలని, తనకి ఆర్థిక స్వేచ్ఛను పూర్తి స్థాయిలో కల్పించాలని చెప్పి జై స్వరాజ్య వరల్డ్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆన్ బిహాఫ్ ఆఫ్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ, ఆల్ టుగెదర్ విషింగ్ లెజెండరీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ ఇన్ బాడీ బిల్డింగ్ రామకృష్ణ అడ్వాన్స్ హార్టీ కంగ్రాచులేషన్స్.